సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 550 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా నిలిపివేశారని మండిపడ్డారు. చెక్కుల కోసం నెల రోజులుగా లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పడం సరికాదని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. నెల రోజులైంది, కళ్యాణ లక్ష్మి సాధు ముబారక్. చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలనార్ మండల్లో కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మణ చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి మీద షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు. మీరు అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ చెక్కులు, షాద్ముమాల చెక్కులు ఉంటే నిరుపేదలు 90 చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను, ఎంత చెప్పినా ఇలా రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు, ఈ రకంగా దాటేసుకుపోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారు, ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించింది కూకట్పల్లి ప్రజలను. నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి భయానికి బాధపడుకుంటూ ఆ రోజు 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నెల రోజు నుంచి కూకట్పల్లి కాన్షియస్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం.